ఊళ్ళల్లో దగ్గర దీక్ష అనేది అటువంటి విషయాలు ఏవైతే ధర్నాలు జరుపుతున్నాయో, ప్రతిపక్షాలు చేసి ధర్నాలు జరుపుతున్నాయో, అటువంటి విషయాలన్నీ మన టీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అటువంటి విషయాలు ఎటువంటి అది ఇబ్బందికరమైన విషయాలు కావు. ఎందుకంటే వాస్తవంగా ప్రజల మనోభావాలు తెలిసి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఎటువంటి ఇదే కాదు, వాళ్ళు అసలు చేసే దహతే కాదు వాళ్ళు. ఆ విషయంలో కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు కిషన్ భగీరథ ఏ విధంగా అభివృద్ధి చెంది ప్రజలంతా ఈరోజు నీళ్ళవుతుండ్రో, ఈరోజు పాలమూరు రంగారెడ్డి పథకాలు కూడా రేపు రానున్న ఈ 2-3 సంవత్సరాల్లో కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సస్యశ్యామలం అవుతుంది. ఖచ్చితంగా మొన్ననే 29 నాడు వచ్చి ప్రాజెక్టులన్నీ ఏదైనా సర్వే చేయడం జరిగింది. రివ్యూ మీటింగ్ లోపల కూడా అక్కడ మన ఎమ్మెల్యే గారు అంజనా గారు కూడా ఈ ఏదైతే లక్ష్మీదేవిపల్లి ఈ ఉదండాపూర్ ఇటువంటి ఉన్నాయో వాటి ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో ఉన్నాయని కూడా ఆ లోపు కంప్లీట్ చేద్దాము చేయాలి అని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా దానికి మన ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరు ఏం మాట్లాడినా ఇవి ఆగేటివి కావు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన రాష్ట్ర వ్యాప్తంగా సస్యామలం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాగుపడి సుఖ సంతోషాలతో ఉంటారని నా యొక్క అభిప్రాయం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.